స్థానిక కార్పొరేటర్ శ్రీష అదే విధంగా సోమశేఖర్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు కస్టమర్లంతా జవహర్ నగర్ పిఎస్ లో ఉన్నారు వాళ్ళు జవహర్ నగర్ పిఎస్ ముందు ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితులు ఉంది ప్రస్తుతం మనతో కొంతమంది ఎందుకంటే మొత్తం పూర్తిగా ఆయన ఫాలోవర్స్ ఉన్నారు వాళ్ళని అడిగి మాట్లాడు తెలుసుకుందాం అన్న ధర్నా ఏం చేస్తున్నారు జమ్మిగడ్డ శ్మశాన వాటిక కేటాయింపు కోసం ధర్నా చేస్తున్న అమర నిరాధ్యక్ష చేస్తున్న సోమశేఖర్ రెడ్డి గారిని మరియు శిరీష సోమశేఖర్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినందుకు నిరసనగా మేము ఈ యొక్క ధర్నా చేస్తున్నాను. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాన్ని కూడా చేయని ఇవ్వకుండా ఇట్లా అడ్డుకోవడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకు అరెస్ట్ చేశారు అంటే శ్మశానం కట్టమని శ్మశానం కట్టమని అంటున్నారు కానీ వాళ్ళ పార్టీ వాళ్ళే శ్మశానం కట్టకుండా అక్కడ ఉన్న ప్రభుత్వ భూమిలో వాళ్ళే అని చెప్తున్నారు. అది కాదు, మాకు ప్రజల గురించి కావాలని చెప్పి ఒక ప్రజానాయకుడు ధర్నా చేస్తుంటే నిరాహార దీక్ష చేస్తుంటే కూడా వచ్చేసి వీళ్ళను అరెస్ట్ చేయడం మాత్రం చాలా బాధాకరం. అన్న ఈరోజు జమ్మిగడ్డ శ్మశాన వాటిక కొరకు అక్కడ ఉన్న కార్పొరేటర్ సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి అన్న ఆమర నిరాదేశకు పిలుపునియడం జరిగింది. అంతకన్నా ముందు ఎంఆర్ఓ గారిని కలెక్టర్ కూడా సంప్రదించడానికి వాళ్ళ నుండి ఎటువంటి రెస్పాన్స్ లేకపోవడం వలన ఈరోజు ఆమర నిరాదేశకు పూనుకుంటే దాన్ని అక్రమంగా పోలీసులు అరెస్ట్ చేసి ఈరోజు జవహర్ నగర్ పిఎస్ పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. వారిని ఇమ్మీడియట్గా డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే ఇమ్మీడియట్గా సోమశేఖర్ రెడ్డి గారిని విడుదల చేయాలి. ఆ శ్మశాన వాటికి సంబంధించినటువంటి హద్దులు కూడా కేటాయించడం జరిగింది ఆల్రెడీ. దాన్ని ఇంకా క్లియర్ కట్గా పూర్తిగా బాధ్యతయుతంగా ఒక సామాజిక బాధ్యతగా అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు వ్యవహరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఆయనను విడుదల చేయకపోతే అది సాధించేంతవరకు కూడా అఖిలపక్షాల సమావేశం పెట్టి కూడా భవిష్యత్ కార్యాచరణ మళ్ళీ తీవ్రతరంగా దీన్ని ప్రకటించడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి అన్ని మిత్రపక్షాలను కలుపుకొని ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ బాధ్యత తీసుకొని వారిని విడుదల చేయాల్సిందిగా, ఆ విడుదల కూడా ఎట్లుండాలంటే ఇమ్మీడియట్గా చరిత్రలతో కూడినటువంటి తర్వాత అక్కడ ఉన్నటువంటి శ్మశాన వాటికకు హద్దులు ఏర్పరిచి అది ఏంటంటే చిగ్గుచేట ఏంటంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కూడా ఒక బొందలగడ కొరకు శ్మశాన వాటిక కొరకు ధర్నాలు చేయడం అనేది తెలంగాణ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో సిగ్గుగా భావిస్తున్నాం. అదేంటి మరి కేసీఆర్ ఊరు మొత్తం ఊరుల వైకుంఠ ధామాల పేరుతో శ్మశానాలు కట్టిస్తున్నాడు, కట్టించని సర్పంచ్ సస్పెండ్ చేస్తున్నాడు కదా, మరి మీ దగ్గర ఇట్లుంది? మా దగ్గర అదే చెప్తున్నాం, వాళ్ళు ఎక్కడైతే గవర్నమెంట్ భూములు ఉన్నాయో ప్రతి ఊర్లో వైకుంఠ ధామాల పేరు మీద, తర్వాత మరీ ముఖ్యంగా ఏంటంటే గ్రామాలలో దళిత అంటే అణగారిన వర్గాలకు సంబంధించిన భూములనే గుంజుకోవడం జరుగుతుంది. ఇక్కడ కూడా ఏంటంటే ఆల్రెడీ కేటాయించినటువంటి స్థలానికి హద్దులు ఏర్పడతామని డిమాండ్ చేస్తూ ఉన్నాం. వైకుంఠ ధామాలు కానీ శ్మశాన వాటికలు కానీ ఇప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఆయా ఊర్లలో కానీ ఇక్కడ అర్బన్లో ఉన్నటువంటి కార్పొరేషన్ పరిధిలో కూడా స్పష్టంగా ఈరోజు శ్మశాన వాటికలకు హద్దులు లేవు. చనిపోయినటువంటి మనిషిని కూడా ఈరోజు ఖననం చేసుకున్నటువంటి స్థలం లేక దౌర్భాగ్యమైన స్థితిలో తెలంగాణ రాష్ట్రంలో ఉండడం అనేది చాలా సిగ్గుచేటుగా భావిస్తున్నాం. దాన్ని ఇమ్మీడియట్గా అక్కడ ఉన్నటువంటి జమ్మిగడ్డ శ్మశాన వాటికకు స్థల కేటాయింపు జరగాల్సిందే, లేని పక్షంలో భవిష్యత్తులో కూడా ఇంకా తీవ్రతరమైనటువంటి భవిష్యత్ కార్యాచరణ అఖిలపక్ష పక్షాల నుండి కూడా డిమాండ్ చేయడం జరుగుతుందని సౌందర్యం ఎత్తేస్తారు. ఎందుకు ధర్నా చేస్తున్నారు శ్మశాన వాటికకు సంబంధించి? ఎందుకు లేదండి, నార్మల్గా ఉండే అప్పట్లో, కాకపోతే ఇప్పుడు లేదు. దానికోసం ఎప్పటి నుంచో ఫైట్ చేస్తున్నాం అండి, చాలా సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తున్నాం దాని గురించి. శ్మశాన వాటికే కావాల్సని మేము ధర్నా చేస్తున్నాం. ఇంకా బోర్డర్ చేస్తలేరు, అక్కడ అక్కడే ఉన్నది. గత కొన్ని 20 సంవత్సరాల నుంచి మేము పోరాటం చేస్తూనే ఉన్నాం. టీఆర్ఎస్ ధర్నాలు చేస్తే మరి పోలీసులు దగ్గర నుంచి చేస్తారు, మన బీజేపీలో మీకు చేస్తారు. అసలు ఈ రోజు టీఆర్ఎస్ ఎవరు కూడా అక్కడ స్పందించలేదండి, మా ఉన్న లోకల్ టీఆర్ఎస్ కూడా స్పందించలేదు. అక్కడ ఉన్న లోకల్ వాళ్ళు కూడా మా దగ్గర రాలేదు. ఓన్లీ మేమే చేస్తున్నాం. అక్కడ సోమన్న తరఫున మద్దతుకి ఒక సోమన్న దానికోసం వచ్చి మద్దతు ఇస్తే కళ్ళని తరఫున మేము వచ్చి మద్దతు. మీరు చెప్పండి ప్రధానంగా అసలు మీకు ఉన్నటువంటి సమస్య ఏంది ప్రస్తుతం, అంటే చనిపోయిన వాళ్ళని ఎక్కడ కాస్తున్నారు శ్మశానం లేకపోతే? వాస్తవానికి జమ్మిగడ్డ ఏర్పడి 30 సంవత్సరాలు అవుతుంది, 30-35 ఏళ్ళు అవుతుంది. 30-35 ఏళ్ళ కిందనే అక్కడ బొందలు పెట్టడం జరిగింది. అది గవర్నమెంట్ ప్లేస్, అది జమ్మిగడ్డ అంతా గవర్నమెంట్ ప్లేసే. దానికి ఆనుకొని ఉన్నది కూడా అది గవర్నమెంట్ ప్లేసే, అది సర్వే నెంబర్ 199. దాంట్లో మేము బొందలగడ్డ కావాలని అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే పోరాటం జరుగుతుంది. ఎప్పుడు వచ్చినా అప్పట్లో ఉన్న కార్పొరేటర్ గారు కానీ లేకుంటే వచ్చిన మేయర్ బొంతురామోహన్ గారు కానీ వచ్చి హామీలు ఇవ్వడము, దాన్ని ఎలక్షన్ వరకు ఏమైతే ఏదైతే ఉండదో వాళ్ళ అవసరం ఎంతవరకు ఉందో అంతవరకు వచ్చి హామీలు ఇచ్చి వాళ్ళ అవసరం తిన్నాక మళ్ళీ దాన్ని పట్టించుకోకపోవడం ఇదే జరుగుతుంది. ఇదే విషయాన్ని మేము పదే పదే ప్రతిసారి ప్రతి ఒక్క అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. కానీ ఏ అధికారు పట్టించుకోకపోవడంతో మొన్నటికి మొన్న కార్పొరేషన్ ఎలక్షన్లలో ఎవరైతే మొన్న నిలబడ్డారో వాళ్ళకి అందరికీ చెప్పడం జరిగింది. అదే విషయానికి ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిరో సింగిరెడ్డి శిరీష రెడ్డి గారు
వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. మేము తప్పకుండా మేము అధికారంలోకి వస్తే మీ గురించి, మీ కాలనీ వాసుల గురించి, వాస్తవానికి అక్కడ జమ్మిగడలోనే ఒక 16 కాలనీల వాళ్ళు 50 నుంచి 60 వేల జనాభాడ, అలాంటి వారు ఏమన్నారంటే ఖచ్చితంగా మాకు బొందలగడ్డ సమస్య తీరుస్తామంటే తప్పకుండా నిన్నే ఎన్నుకుంటాము అని చెప్పేసి జరగడం అనడం జరిగింది. దానికి వీళ్ళు స్పందించి ఈరోజు ధర్నా పెట్టి అమరణ ఒక ఆల్రెడీ 3-4 రోజుల ముందు నుంచే MRO ఇవ్వడం, కలెక్టర్ గారికి ఇవ్వడము, మెమోరాండం ఇవ్వడం జరిగింది. వాళ్ళు స్పందించకపోవడంతో ఈరోజు అమరణ నిరాహార దీక్షకు పూనుకోవడం జరిగింది. దాన్ని సామరస్యంగా చేస్తున్న తరుణంలో ఏవైతే అక్కడ ఆ ప్రైవేటు వ్యక్తులు, ఆ ల్యాండ్కు సంబంధించిన వాళ్ళు, టీఆర్ఎస్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోలీసు వారికి చూపించి, వాళ్ళకు పోలీసు వాళ్ళకి ఎరేసి డబ్బులు పెట్టి, అది గవర్నమెంట్ భూమి కాదు ప్రైవేట్ భూమి అని చెప్తున్నారు. మరి అక్కడ ఉన్నదంతా గవర్నమెంట్ భూమే, ప్రైవేట్ భూమి ఎక్కడ లేదు. ఒకవేళ ప్రైవేట్ భూమి అయినా కానీ ఇప్పుడున్న గవర్నమెంట్లో కేసీఆర్ గారు ఏం చేస్తున్నారంటే ఎక్కడ ఎలాంటి ఊళ్ళలకు పోయినా వైకుంఠ ధామాలు వారి యొక్క ప్రభుత్వ నిధులతో ఖర్చు చేయడం జరుగుతుంది. అక్కడ ప్రభుత్వ భూమి ఉండి అన్ని రకాలుగా సదుపాయాలు ఉన్నా కానీ అక్కడ మాకు ఆ సదుపాయాలు కలిగించకపోవడం, అదేవిధంగా అక్కడ ధర్నాలు దీక్షలు చేస్తే వాళ్ళ నోటికి ఎంత వస్తే అంత వచ్చి మాట్లాడినట్టు తిట్టడము, కేసులు పెట్టడము, పోలీస్ స్టేషన్ పొండి తిప్పడము. మేము ఎవరు ఒకరి స్వార్థం గురించి అడుగుతలేము, అందరి గురించి, అందరికీ చనిపోతే బొంద పెట్టడానికి స్థలం కావాలని దాన్ని అడుగుతున్నాము. అంతేగాని ఎవరికో ప్రైవేట్గా డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదని మేము ధర్నాలు చేస్తలేము, లేకపోతే ఇంకేదో ఇవ్వలేదని ధర్నాలు చేస్తలేము. మాకు కావాల్సింది బొందలగడ్డ శ్మశాన వాటిక హద్దులు కేటాయించి నిర్ణయిస్తే ఎవరైతే ఇక్కడ ఉన్న కార్పొరేటర్గా ఉన్నారో వాళ్ళు వాళ్ళ సొంత ఖర్చులతోటి వాటికి సంబంధించిన నిధులు సమకూర్చి వాళ్ళు ఏర్పాటు చేస్తామనడంతో కాలనీ వాసులు, 16 కాలనీ అధ్యక్ష కార్యదర్శులు, అదేవిధంగా ఉన్న అక్కడ ఉన్న జనాలు 50 నుంచి 60 వేల మంది జనాలు ఒకే కంఠంతో మాకు శ్మశాన వాటిక కావాలని నిరాహార దీక్షకు పూనుకోవడం జరిగింది. దాన్ని చెదరగొట్టే ప్రయత్నంలో ఎవరైతే నిరాహార దీక్షకు పూనుకుంటారో వాళ్ళని తీసుకొచ్చి అరెస్ట్ చేయడము, కేసులు పెట్టడము, నాన్ బెయిలేబుల్ చేస్తాము, మీరు భయపడి ఆ నుంచి లేవకపోతే నాన్ బెయిలేబుల్ కేసులు ఇస్తాము, మీరు తప్పకుండా ఈ నుంచి వెళ్ళిపోవాలి, మీకు సంబంధం లేని ల్యాండ్ అని అంటున్నారు. వాస్తవానికి కూడా ఇప్పుడు ఉన్న అధికారులు కూడా అది నిజంగా కూడా ప్రైవేటు వ్యక్తులది అని చెప్పి వచ్చి చూపిస్తే గవర్నమెంట్ కానీ లేదు అని అంటే మా 16 కాలనీలకు సంబంధించిన సభ్యులం కానీ చందాల రూపకంలో వేసుకొని దాని ల్యాండ్ 1 ఎకరమా 2 ఎకరాల మాకు ఎంత కేటాయిస్తారో, గవర్నమెంట్ వాల్యూ ఎంత ఉందో లేకుంటే ప్రైవేట్ వ్యక్తుల వాల్యూ ఎంత ఉందో ఒకవేళ గవర్నమెంట్ పట్టించుకోకపోతే ఈ రకంగా కూడా మేము ముందుకొచ్చి తలా ఇంత డబ్బులు వేసేసి శ్మశాన వాటిక ఏర్పాటు చేసుకుంటామని హామీ ఇస్తున్నాము. మేడం మీరు చెప్పండి అసలు ఏంటి సమస్య, శ్మశాన వాటిక ఎందుకు అంటే స్థలం కేటాయించలేదు ప్రభుత్వం? స్థలం ఎందుకు కేటాయిస్తలేదంటే టీఆర్ఎస్ వాళ్ళకి ఎక్కడ ఉన్న జగలు సరిపోతలేవు, బతికిన వాళ్ళకి సరిపోతలేవు, చచ్చిపోయే వాళ్ళకి కూడా సరిపోతలేవు. ఆ జగ కోసం మేము కొట్లాడితే తీసుకొచ్చి మమ్మల్ని లోపలేసిన లేని పోని కేసులు బనాయిస్తామని అంటుండ్రు. ఇవన్నీ ఏమున్నదో అన్ని చూసేసి అంత మంచిగా చేయాలి. వీళ్ళకి అసలు భూములు ఎంతైతే సరిపోతాయి, వీళ్ళకి తృప్తి ఎంతవరకు అవుతుంది అంటే చెప్పి మీరు మీడియా వాళ్ళే తెలుసుకోవాలి సార్. చచ్చిపోయిన వాళ్ళకి జగ ఇవ్వమంటే అని చెప్తే కూడా తీసుకొచ్చి అరెస్ట్ చేస్తే ఇంకా దేం కొట్లాడాలి, దేనికోసం తెలంగాణ తెచ్చుకుండ్రు, ఎవరికోసం ఈ తెలంగాణ? బతికిన వాళ్ళకి న్యాయం లేదు, చచ్చిపోయిన వాళ్ళకి కూడా న్యాయం లేదా? కేసీఆర్ ఊరూరులో శ్మశాన వాటికలు కడుతున్నాడు కదా, మళ్ళీ కడితే మేము ఎందుకు దీక్షకు కూర్చుంటాము? ఒకవేళ కడితే మేము దీక్షకు ఎందుకు కూర్చుంటాం సార్? కట్టలేరనే కదా, ఇంతమంది 100ల మంది జనాలు కూర్చున్నారు, కడితే కూర్చుంటామా? మరి ఎందుకు కట్టలేరా సార్? కేసీఆర్ సార్ని అడగండి, జమ్మిగడ్డ ఒకటే మంచిగా అనిపించలేదా అని అడగండి కేసీఆర్ సార్ను. మీరు చెప్పండి అసలు అంటే ఏంటి ప్రాబ్లం, అసలు శ్మశాన వాటికి ఎందుకు స్థలం కేటాయించట్లేదు? భూ కబ్జాదారులు గవర్నమెంట్ ల్యాండ్ను కబ్జా చేశారు. అసలు గవర్నమెంట్కు కొంచెం అన్నా ఆలోచన ఉండాలి. శ్మశానం గురించి 2 ఎకరాల భూమి అలాట్ చేసి MRO అందరు అలాట్ చేసినాక ఆ భూమిని కబ్జా చేసి కోర్టుకు పోతే అసలు గవర్నమెంట్ నుంచి ఒక లాయర్ను పెట్టి ఆ ల్యాండ్ను క్లియర్ చేయాలి. ఆ చేయకుండా ఈ కబ్జాదారులకు కొమ్ము కాసి ఈ యొక్క ల్యాండ్ను ఈ శ్మశాన వాటికి కాకుండా చేస్తున్నారు. ఇది చాలా దౌర్జన్యము. రేపు మనం ఎవరు చనిపోయినా, కేసీఆర్ చనిపోయినా, కేటీఆర్ చనిపోయినా అదే శ్మశాన వాటికకు పోవాల్సిందే. అందరు అక్కడ ఎన్ని కోట్లున్నా ఆ శ్మశాన వాటికలు పెట్టవలసిందే. దయచేసి ఇప్పటికైనా గవర్నమెంట్ కళ్ళు తెరిచి ఆ యొక్క ల్యాండ్ను శ్మశాన వాటికను ఇప్పియాలని నేను కోరుతున్నాను. శ్మశాన వాటిక కోసం ధర్నా చేస్తే అరెస్టులు చేయడం ఏంటి అసలు, అంటే ఎందుకు ఈ సమస్య వచ్చింది? సమస్య ఏం లేదండి, మేము నిన్న కలెక్టర్ గారి దగ్గర కూడా పోయి కలిసడం జరిగింది. ఆయన ఏం చెప్తున్నారంటే ఇది కోర్టులో ఉంది, అది ఉంది అని.
కోర్టులో ల్యాండ్ ఉన్నప్పుడు కోర్టులో ల్యాండ్ ఉన్నప్పుడు మరి ఫ్లాట్లు ఏ విధంగా అవుతున్నాయి శ్మశాన వాటికను కబ్జా చేసి ఫ్లాట్లు ఎలా అవుతున్నాయి గవర్నమెంట్ దానికి మీటర్స్ ఎలా ఇస్తున్నారు మరి మున్సిపాలిటీ నుంచి వాటర్ ఎందుకు వస్తుంది కలెక్టర్ గారు చెప్పడం తప్పు ఎందుకంటే అక్కడ అన్ని వసతులు అవుతున్నాయి ఆయనకు అధికారులకు తెలియదా అది కబ్జా అవుతున్నాయి గవర్నమెంట్ కరెంట్ వేస్తుంది మీటర్లు ఇస్తున్నారు అంటే అధికారులందరూ లంచగొండితనంగా మారి దాన్ని కబ్జాదారులను అందరినీ ప్రోత్సహిస్తున్నారు మాకు ఈరోజు 200 సమాధులు ఉన్నాయి అక్కడ ఎన్నో ఎన్ని 30 సంవత్సరాల నుండి ఏంటి ఈరోజు ఆయన దాన్ని కాపాడుకోవడానికి కూడా చెత్త చెదారం వేసేసి ఎవరైనా చనిపోతే ఎంత భీకరంగా ఉందంటే అక్కడ ఏంటి చచ్చిపోయినవాడిని కూడా సంతోషం లేకుండా చేస్తున్నారు ఈరోజు అక్కడ పోయి చూస్తే ఆల్రెడీ ఫ్లాట్లు వేసి 9 లక్షలకు 10 లక్షలకు అమ్ముకున్నారు ఏంటి ఇప్పటికైనా దయచేసి గవర్నమెంట్ కానీ ఇంకెవరైనా కానీ స్వచ్ఛందంగా ఆ జమ్మిగడ్డకు ఏదైతే ఉందో ఆ జమ్మిగడ్డ ప్రహారీ చేసి మాకు ఇస్తే మేము సొంత నిధులతో కట్టుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం మనిషికి ఇంత వేసుకుంటాం డబ్బులు నీ డబ్బులు అవసరం లేదు మీరేం అవసరం లేదు మాకు ఉన్న 200 సమాధులన్న కాపాడి మరి మనుషులను ఎట్లా మాకేంటంటే మేము మిమ్మల్ని ఉద్యోగాలు అడగట్లేదు రేషన్లు అడగటం లేదు బతకడానికి ఏం అడగట్లేదు చచ్చిపోతే ఇంత మాకు 2 గజాల స్థలం కాల్చుకోవడానికి ఏమని అడుగుతున్నాం దయచేసి అదన్నా ఇవ్వండి సార్ ప్లీజ్ మీరు చెప్పండి సార్ ఏంటి అసలు సమస్య ఏంటి సార్ సమక్ష ఏం లేదు వాళ్ళు బొందలగడ గురించే సమక్ష ఇన్ని రోజుల నుంచి ఇస్తామన్నారు ఏది ఇంతవరకు ఏ ఇచ్చింది లేదు ఏమున్నా కానీ గవర్నమెంట్ దొంగ గవర్నమెంట్ వచ్చి మొత్తం మనసులా నాహడం చేసాడు తప్ప ఏం లేదు ఇంతవరకు గొంతురామోహన్ వచ్చాడు ఇంకా అంతకుముందు వచ్చారు తర్వాత కూడా వచ్చినారు ఏమొచ్చినా కానీ ఎవ్వరు కూడా దాని గురించి పండించడం లేదు ఏమున్నా ఎలక్షన్ల ముందలు వచ్చి నేనున్నా అని దొంగ మాటలు చెప్పి దొంగ కబుర్లు చెప్పి ఓట్లు వేయించుకుంటాం చప్పలేకపోవటం జమ్మిగడ్డకు చేసిన అన్యాయము వాళ్ళకు ఊరికపోదు కేసీఆర్ కానీ వాళ్ళు ఇంకా బ్రహ్మదేవుడు కానీ అది కరెక్ట్ కాదు ఇప్పుడు ఇన్ని రోజులు అంటే ఏదో సరిపోయింది కానీ ఇప్పుడు జనాలు మొత్తం 1000 జనాలు ఉన్నారు అక్కడ ఎవ్వరు ఆపినా ఆగదు అది దీంతో ఆగేది కాదు అది ఎంతవరకు అయినా కానీ ఈ రాజకీయ నాయకులు ఏం ఆపినా ఆగదు రేపు పొద్దుగాల వాళ్ళ పతనం వాళ్ళే కొనుక్కుంటారు ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ పతనం వాళ్ళే కొనుక్కుంటారు వాళ్ళ పతనం అయిపోయిందిగా ఇప్పుడు మాత్రం ఎవడు ఏ టీఆర్ఎస్ వాడు కూడా జమ్మిగడ్డకు రాలేడు జమ్మిగడ్డ మాత్రం అప్పుడు అవ్విగాడు బొందలగడ్డ కూడా 250 బొందలున్నాయి అక్కడ మరి అప్పుడు ఎట్లా పెట్టినారు మరి అప్పుడు ఎట్లా పెట్టనిచ్చారు అది గవర్నమెంట్ స్థలం మరి ఇప్పుడు ఎందుకు వద్దా అంటున్నారు గొంతురామోహన్ వచ్చినప్పుడు ఆల్రెడీ 3 ఎకరాలు తీసుకోవాలని చెప్పిండ్రు పూలదండలు వేసినాం అన్ని వేసినాం అన్నీ అయిపోయినాయి ఎలక్షన్లు కాగానే కదా అడ్రస్ లేకుండా వేయండు మళ్ళీ ఎవరు రాలేదు అడ్డంకల మళ్ళీ ఇప్పుడు వచ్చి మన సోమశేఖర్ అన్న వచ్చినాక తర్వాత ఇప్పుడు సురేష్ గారు వచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చి మనము మేము ఇస్తామని హామీ ఇచ్చిండ్రు హామీ ఇచ్చిన తర్వాత వాడికి వచ్చినాక కనీసం ఒక 10 నిమిషాలు కూడా మేము ధర్నా చేయకుండా దౌర్జన్యంగా పోలీసు వాళ్ళు తీసుకొచ్చి లోపడేసడం జరిగింది అది ఎప్పుడైనా అది మాకు కావాల్సిందే 3 ఎకరాలు కేటాయించవలసిందే వచ్చి ప్రభుత్వం దిగొచ్చి కడవాల్సిందే లేకపోతే మాత్రం అడ్రస్ లేకుండా పోతుంది టీఆర్ఎస్ జీవితంలో అడ్రస్ లేకుండా పోతుంది మమ్మల్ని మోసం చేసింది టీఆర్ఎస్ మమ్మల్ని మోసం చేసింది కాబట్టి ఇక మాకు బుద్ధి వచ్చింది ఈ కాడికి వెళ్ళి మాత్రం ఇప్పటికైనా వచ్చి గవర్నమెంట్ వచ్చి ఆడ మా 3 ఎకరాలు మాకు ఇచ్చిన లెక్క ప్రకారంగా మాట ఇచ్చిన ప్రకారంగా చేస్తే ఓకే లేకపోతే మాత్రం గలంతు లేకుండా పోతుంది టీఆర్ఎస్ అనేది నా మనవి అంతే మొత్తం ఇది 12 కాలనీలు ఏవైతేనో వాటి కోసం జమ్మిగడ్డలో శ్మశాన వాటి కోసం స్థలం కేటాయించాలని కూడా అఖిలపక్ష నేతలతో పాటు స్థానిక కాంగ్రెస్ నాయకులు సోమశేఖర్ రెడ్డి అదేవిధంగా ఆయన భార్య కార్పొరేటర్ శిరీష ఈరోజు ఆమరణ దీక్షకు దిగిన సందర్భంలో 10 నిమిషాల్లోనే అరెస్ట్ చేసి ప్రస్తుతం జవహర్ నగర్ పిఎస్ ప్రస్తుతం ఇదే పిఎస్లో అఖిలపక్ష నేతలతో పాటు సోమశేఖర్ రెడ్డి అదేవిధంగా ఆయన భార్య కార్పొరేటర్ శిరీషని కూడా ఉంచారు పెద్ద ఎత్తున ఆయన అనుచరులు కావచ్చు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు ఇక్కడ తరలి వచ్చినటువంటి సందర్భాన్ని అయితే మనం ఇక్కడ చూస్తున్నాం వాళ్ళు పోలీస్ స్టేషన్ ముందే ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం అయితే సోమశేఖర్ రెడ్డితో పాటు ఆయన భార్య శిరీష అదేవిధంగా అఖిలపక్ష నేతలను కూడా అరెస్ట్ చేసి జవహర్నగర్లో పిఎస్లో ఉంచినటువంటి పరిస్థితి వీడియో లిస్ట్ పాషాతో కలిసి సోము తొలి వెలుగు హైదరాబాద్.